హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు ఉన్న ఈ బ్యూట్ అండ్ క్యూట్ ఫ్యామిలీ ఎంత మందికి ఫ్యాన్స్ అంటే తన వాయిస్ గురించి అయినా సరే వీడియోస్ ఖచ్చితంగా చూస్తారు, ఆ క్యూట్ పిల్లల గురించి అయినా సరే కంప్లీట్ వీడియోని చూస్తారు. అసలు ఆవిడ చేసే వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ ఎంతోమంది ఫ్యామిలీస్కి ఎంతోమందికి చాలా ఇన్స్పిరేషన్ కంటెంట్ని ఆవిడ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎంతోమంది ఇన్స్పైర్ కూడా అయ్యారనమాట. కానీ నిజంగా అక్కడ యూకేలో కానీ ఇక్కడ ఇండియాలో కానీ మంచి ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు. సెలబ్రిటీస్ కూడా వాచ్ చేస్తున్నారంటే నందూస్ వరల్డ్ అని ఇంకా ఏంటి చెప్పండి. సో ఈరోజు నాతో పాటు నందూస్ వరల్డ్ ఫ్యామిలీ నాతో ఉన్నారు, బట్ బ్రదర్ మాత్రం మిస్ అయ్యారు. బట్ చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ నందు గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ బిట్టు, హాయ్. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. హాయ్ నానా. హాయ్. ఎలా ఉన్నావు? గుడ్. నందు గారు సీరియస్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నిజంగా అంటే ఒక ఉమెన్ కాన్సెప్ట్ రెడీ చేయడం, డైరెక్ట్ చేయడం, అటు ఫ్యామిలీని మేనేజ్ చేయడం, వీళ్ళకి బాక్సెస్ పెట్టి స్కూల్స్ కి పంపించడం, ఒకవైపు ఇంటిని చూసుకొని ఇంకోవైపు హస్బెండ్ ని చూసుకొని ఇన్ని చేయడం అనేది అసలు చాలా కష్టమైన పని కదా. సేమ్ మీలాగే అండి. మీరు యాంకరింగ్ జాబ్ చేస్తా, మీ పేరెంట్స్ని, మీ రిలేషన్ అందరినీ బ్యాలెన్స్ చేస్తున్నారు కదా, సేమ్ అలాగే. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే నాకు హస్బెండ్ సపోర్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు పిల్లలకి బాక్సులు పెట్టే దగ్గర షూటింగ్ టైంలో ఆకలేస్తుంది, నేను స్క్రిప్ట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, తనే పిల్లలకు ఫుడ్ పెడుతుంటాడు. ఆ టైంలో ఎలా ఉంటుందంటే మైండ్ సెట్టు షూటింగ్ ప్లాన్ చేసాం, కాన్సెప్ట్ అయిపోవాలి, అయిపోవాలన్నప్పుడు వీళ్ళు డైవర్ట్ అయిపోతారు, ఆడుకుంటారు. సో మనం స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఒక్కసారి షూటింగ్ మొదలుపెట్టినాక వీళ్ళిద్దరు నాతో మాట్లాడడానికి అయిపోయేదాకా ఆలోచిస్తారు. స్ట్రిక్ట్గా ఉన్నట్టు ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు, కాకపోతే డైలాగుని పర్ఫెక్ట్గా వచ్చేదాకా రిపీట్ చేయిస్తా అనమాట. ఓకే. సో దాంతో నన్ను బ్యాడ్, మ్యాడ్, సైకో డైరెక్టర్ అటువంటి పేర్స్ ఉన్నాయి. పేర్స్ అంట, అటువంటి నేమ్స్ ఉన్నాయి. ఇటు పక్కన కూర్చుంటే తెలుగు నాది కూడా పోతుంది. అండ్ యూకే వెళ్ళిన తర్వాత లైఫ్ ఎలా స్టార్ట్ అయింది అంటే బ్రదర్ ఏం చేస్తూ ఉంటారు? తను స్టూడెంట్ గా ఉండి తనకు ఒక జాబ్ రాగానే పెళ్లి చేసుకున్నాం. కాకపోతే మాకు జాబ్ వచ్చిన కొత్తలో పెళ్ళైన 2 మంత్స్ కి తనకి జాబ్ పోయింది. ఆ పోయినాక ఇక రెడెండెన్సీ, అక్కడ జాబ్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ బాగా నడిచినాయి, జాబ్ రాలేదు, 2 ఏళ్ళు పార్ట్ టైం జాబ్లు. సో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినాక మళ్ళీ లైఫ్ మారింది. కాకపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినాక వీసా అనేది ఒకటి ఉంటుంది మన లైఫ్ లో సెటిల్ అవడానికి. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడున్నా మన ఫ్రీడమ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది ఒక లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేద్దామని కాదు. తను ఇక్కడ చదువవగానే జాబ్ ట్రై చేశాడు ఒక ఫ్యూ మంత్సే. ఇక్కడ మేము ఫేస్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా టాలెంట్ ఉన్నవాడికి జాబ్ రావడం కంటే బ్రైబ్ ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ జాబ్ వస్తుంది. ఒక చిన్న రిసెప్షన్ పోస్ట్కి కూడా రికమెండెడ్, తెలిసిన వాళ్ళ అమ్మాయి లేదా పైన వాళ్ళు ఎవరో రికమెండ్ చేశారు, అదే ఫస్ట్ ప్రయారిటీ, లేదా బ్రైబ్. ఈ రెండింటి తర్వాతే వస్తుంది టాలెంట్, అది ఎనీ ఫీల్డ్లో, ఫిల్మింగ్ కానీ జాబ్ కానీ. మధు కూడా తను చదువవంగానే ఇక్కడ జాబ్ రాలా, తనతో పాటు అసలు చదువే రాని వాళ్ళకు కూడా జాబ్లు వచ్చినాయి, హై ఎండ్. ఇట్స్ లైక్ ఏం లేదు, బ్యాక్ డోర్ పే చేయటం, కొనుక్కోవటం. సో అది చూసినాక ఓకే, అసలు కరప్షనే లేని చోట ట్రై చేద్దామని మొదలుపెట్టాడు. సో మేము విన్న ప్లేసుల్లో ఆస్ట్రేలియా, యూకే, అమెరికా బాగున్నాయి. ఆస్ట్రేలియా రిజెక్ట్ అయింది, అమెరికా రిజెక్ట్ అయింది, యూకే రిజెక్ట్ అయింది. సో ఎన్ని రిజెక్ట్లు అయినా దండయాత్రలు చేసి చేసి తనకి యూకేది ఫైనల్గా ఒకసారి వచ్చింది. సో అంత కష్టపడి వీసా తెచ్చుకున్నప్పుడు కష్టం వచ్చిందని పరిగెత్తుకుంటూ వచ్చేసామనుకోండి, మరి ముందు ఆ వీసా తెచ్చుకోవడానికి పడ్డ కష్టం మర్చిపోలేకపోతున్నాం. చాలామంది అన్నారు అంత కష్టపడే బదులు వెనక్కి వెళ్ళొచ్చు కదా, సొంత దేశంలో కష్టపడొచ్చు కదా అని. బట్ ఆ వీసా తెచ్చుకోవడానికి పడ్డ కష్టం వదిలేసి మళ్ళీ రాబుద్ది కాల. అండ్ కొంతమంది సజెషన్ కూడా ఇచ్చారు, నేను దీని మీద వీడియో చేశాను, ఆ వీడియో కొంతమంది కామెంట్స్ పెట్టారు, ఈ కష్టం ఏదో ఈ కంట్రీలో పెడితే బాగా సెటిల్ అయ్యేవాళ్ళు కదా అని. ప్రతి ఒక్కళ్ళకి ఆ డెసిషన్ వాళ్ళకి రైట్ అవ్వద్ది, ఇంకొకళ్ళకి రైట్ అవ్వదు. సో ఇప్పుడు మేము అక్కడ వదిలేసి వచ్చాము అంటే అక్కడ గెలవలేక ఓడిపోయి వచ్చేసాం. సో ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం అక్కడ ఓడిపోయి ఇంకో చోట గెలుస్తున్నాం. సో అది ఎప్పుడు మన 100% ఎఫర్ట్ పెట్టి గెలవలేని రోజు ఇంకో పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము 50% ఎఫర్ట్ పెట్టేసి సడన్గా మేము ఓడిపోయి వచ్చాము అనుకోకూడదు, అందుకని 100% ఎఫర్ట్ పెట్టాం. దానికి 2 to 3 years పట్టింది మాకు. ఆ 100% ఎఫర్ట్లో మేము చాలా లూజ్ అయ్యాం. అయినో టైం చాలా వాల్యుబుల్, టైం పోయింది, మాకు తినటానికి ఫుడ్ ఉండేది కాదు, రోజు 12 hours జాబులు చేసేవాళ్ళం ఇద్దరం. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగేవాళ్ళం, ఎందుకంటే ఆ కంట్రీలోకి వెళ్ళి సర్వైవ్ బయట ఉండలేం కదా.
సో ఒక మంచి రెంటెడ్ హోమ్ ఉండాలి. మంచిది అంటే అట్లీస్ట్ ఒక సింగిల్ బెడ్ ఉన్న ఒక ఇల్లు. ఆ ఇంటికి రెంట్ కట్టడానికి ఒక శాలరీ అయిపోయేది. ఎంత ఎంత ఉండేదండి మాకు అప్పట్లో? 650 అలా రెంట్ ఉండేది. మాకు వచ్చే జీతం కూడా $50 పౌండ్స్. సో మాకు వచ్చే జీతం కూడా 4 to 5 pounds బిట్వీన్ ఉండేది పర్ అవర్కి. సో ఆ జీతంకి సరిపోయేది కాదనమాట. మళ్ళీ బిల్స్ కట్టుకోవాలి, కౌన్సిల్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్. సో వీటన్ని నీడెడ్ థింగ్స్, మనం ఏం చేయకపోయినా కట్టాలి. ట్రావెలింగ్కి చాలా అయ్యేది, జాబ్ చేయడానికి ట్రైన్ పాస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎంత ఉంటుంది మాకు అప్పట్లో? 250 pounds పర్ పర్సన్కి అయ్యేది ట్రావెలింగ్కి. మన ఇండియన్ కరెన్సీలో 25,000 మాకు. ట్రైన్ పాస్ 25,000, 25,000. రెంట్ ఎంత ఉండేదండి? రెంట్ 65,000. మాకు అప్పుడు వచ్చే, మా ఇద్దరి మీద వచ్చే జీతం ₹1,00,000. పార్ట్ టైం షాపుల్లో జాబ్ చేసేవాళ్ళం. సో మాకు వచ్చే ఈ ఖర్చులన్నీ మాకు 1,100 అంటే 110,000 అయ్యాయి. సో 10,000 షార్టేజ్. సో అది ఎక్కడ భర్తీ చేసుకోగలం? మిగతావేమి మేము ఆపలేము, ఒక్క ఫుడ్నే ఆపగలం. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. సో అట్లా లైఫ్ని బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళం. సో చాలా మంది అడిగారు, ఇప్పుడు నాకు 40, నా హస్బెండ్కి 42, సో ఈ ఏజ్కి మీకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారేంటని. మేము పెళ్ళైనాక 6 years గ్యాప్ ఇచ్చాం పిల్లలకి. సో వెన్ ఐ వాజ్ 29 నాకు ఫస్ట్ బేబీ, అప్పుడు అనుకున్నాం అంత గ్యాప్ ఇచ్చి పిల్లల్ని ప్లాన్ చేసాం. అంటే మేము అనుకున్నది ఒకటే, మనకి మనం బేబీని భర్త ఇచ్చే టైంకి ఓన్ హోమ్ ఉండాలి. సో వాళ్ళు ఎవరన్నా ఖాళీ చేయండి, ఇల్లు ఖాళీ చేసే పొజిషన్లో ఉండకూడదు, ఓన్ షెల్టర్ ఉండాలి. నందు సక్సెస్ అనకాల ఇంత మంచి స్టోరీ ఉందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసారా, అంటే మీ మీరు చేసే వ్లాగ్స్కి ఇన్స్పిరేషన్, కానీ ఇప్పుడు మీ లైఫ్ స్టోరీ విన్న తర్వాత నిజంగా ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారు కపుల్స్. అంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ మనం రాకూడదు బ్యాక్కి, మనం స్ట్రాంగ్గా నిలబడాలి అనేది నిజంగా ఒక మంచి మెసేజ్. అంటే మేము ఇక్కడ సెటిల్ అవ్వలేక అక్కడ సెటిల్ అయ్యాం. సో ఇక్కడ చాలామంది బాగా చదువుకొని బాగా సెటిల్ అవుతున్నారు. సో వెళ్ళండి గుడ్డు, కొంతమంది చెప్పారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి సెటిల్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళామని. సో ఎవరి లైఫ్ పాత్ వాళ్ళకి బాగుంటుంది, మా పాత్ ఇంకొకరికి సెట్ అవ్వదు, వాళ్ళ పాత మాకు సెట్ అవ్వదు. సో మేము తీసుకున్న డెసిషన్ మధ్యలో వదిలేసి రాకూడదు. మేబీ అన్నీ అదే. ఇప్పుడు ఈవెన్ యూట్యూబ్ కూడా అసలు మా పాత కాదు. లాక్డౌన్లో నాకు తెలిసి చాలామందికి ఇంట్లో బోర్ కొట్టింది. సో అందరూ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను మొదలు పెట్టారు చూడటానికి. నేను అలా చూస్తుంటే చాలామంది నగలు చూపించడం, చీరలు చూపించడం చూస్తుంటే ఇట్లా కూడా వీడియోలు చేయొచ్చా అనుకున్నాం. సో నాకు కూడా ఓకే, నా దగ్గర నగలు చీరలు ఖాళీగా ఉన్నాయి, పార్టీలు లేవు, వాటికి లైఫ్ ఇద్దామని చెప్పి వీడియో మొదలుపెట్టా. సడన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే నేను యూట్యూబ్లో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర జ్యువెలరీ చూపిద్దామని. అంటే మధు అలా చూశాడు, నా ఇంకా నాకేదో సైకలాజికల్ డిజార్డర్ ఉన్నట్టు చూసాడు అనమాట. ఒక్కసారి నా కోసం ఒక చిన్న క్లిప్ తీ చూద్దాం, ఒక 10 చూసినా బాగుంటుంది కదా అని స్టార్ట్ చేసాం. సో అప్పుడు నేను ఎవరికి చెప్పలే, మధుకి, మా పేరెంట్స్కి, మా ఇన్లాస్కి, వాళ్ళందరికీ యూట్యూబ్ అంటే తెలియదు. యాక్చువల్గా పాస్ట్ 2 years దాకా వాళ్ళకి యూట్యూబ్ అంటే తెలియదు, వాళ్ళకి యాప్ కూడా లేదు. ఇట్లా ఒకటి ఉంటుంది, దాంట్లో మీరు టీవీలో చూసినట్టు మమ్మల్ని చూడొచ్చు అంటే నిద్రపోతుంది కదా, దీనికి జోలపాట్లా ఉంది బిట్టు అంటే నా వాగుడికి నిద్ర వస్తుంది అంటే చాలా గ్రేట్. నాకు ఇలానే ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది తెలుసండి, మీరు మాట్లాడుతుంటే పట్టే నిద్ర కూడా పోతుందండి అని పెట్టారు. నువ్వు ప్రూవ్ చేసావే నా గొంతు బాగుందని. చిట్టి తల్లి చూస్తుంది పాప, అంత క్యూట్ గా వింటున్నావా? నిజం చెప్పవే, నిద్రపోతున్నావు కదా, నిద్ర వస్తుంది కదా. ఏం చెప్పాలనుకున్నాను మొత్తం మర్చిపోయానండి. అయ్యో నేను చెప్తాను, కంటిన్యూ సారీస్ అండి, మా వాడు మంచి ఫ్లోలో ఉన్నాడు. అంటే జనరల్ గా పెళ్ళయి కోడలు సోషల్ మీడియాలోకి వెళ్తుంది అంటే ఎవరు సపోర్ట్ చేయలేరు, బట్ మీ ఇష్టం అమ్మ, మీ ఫ్యామిలీ ప్రాబ్లం రానంత వరకు ఏదైనా చేసుకోమన్నారు. పేరెంట్స్ అంటే మీకు తెలిసిందే, పిల్లలు ఏం చేసినా ఫుల్ సపోర్ట్ తో ఉంటారు. సో మేము మా ఫ్రెండ్ సర్కిల్ లో తెలియనంత వరకు నాకు గట్టిగా 50 views, 50 సబ్స్క్రైబర్లు అట్లానే ఉండేది. ఎందుకంటే మా పేరెంట్స్ 4-5 పంపించి ఫోర్స్ చేసి సబ్స్క్రైబ్ చేయించేవాళ్ళు, మా అమ్మాయిది సబ్స్క్రైబ్ చేయమని. సో మొదటి 100 సబ్స్క్రైబర్లు రావడానికి ఎంత కష్టమో ఇప్పటికీ గుర్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా అంటే వాళ్ళు ఊ అంటారు, కానీ చేయరు. అది చేయాల్సిన అవసరం నాకు లేదుగా అనుకుంటారు, ఫోన్లో ఊ అంటారు అంతే. ఎండ్ ఆఫ్ ది డేకి ఏంటంటే ఇవాళ మనకి ఎంత, ఆల్మోస్ట్ 3 lakh యూట్యూబ్ ఫ్యామిలీ ఫామ్ అయింది కదా. వీళ్ళందరినీ చూస్తే ఒకటి అనిపిస్తుంది, నేనెవరో తెలీదు, నాకు దగ్గరగా లేరు, కానీ నన్ను ఇష్టపడి సబ్స్క్రైబ్ చేశారు.
ఎందుకు ఒకరికి వాయిస్ నచ్చచ్చు, ఒకరికి నేను యూజ్ చేసే అవుట్ఫిట్ నచ్చచ్చు, జ్యువెలరీ నచ్చచ్చు, ఇంకొకరికి మా నలుగురి ఫ్యామిలీ బాండ్ నచ్చచ్చు, ఇంకొకరికి కామెడీ నచ్చచ్చు. రీజన్ ఏదైనా మాలో ఒక్కటి నచ్చింది కదా, అదొక్కటి చాలు. కానీ మా చుట్టూతో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అప్పటిదాకా మన నార్మల్ మధు నందనగా ఉన్నవాళ్ళు సడన్గా సంథింగ్ ఎల్స్ చేస్తుంటే వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. ఆ రిసీవ్ చేసుకోలేకపోవటానికి మనం అవాయిడ్ చేసేస్తారు. సో లైఫ్లో ఎప్పుడు అంతే, మన చుట్టూతో ఉన్న వాళ్ళ ఒపీనియన్ మీద మనం లైఫ్ డెసిషన్ తీసుకోకూడదు అనేది మాకు ఫస్ట్ ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు స్టాండప్ మీటింగ్స్ ఉంటాయి ఐటీలో. సో అందరూ వాళ్ళ గురించి మాట్లాడతారు, ఆ డేలో వాళ్ళు ఏం చేశారు, ఏం చెయ్యాలి ఇంకా రెస్ట్ ఆఫ్ ది. నేను మాట్లాడంగానే ఓ మై గాడ్ అలా అంటారు, లేదా సో లౌడ్, లేదా వెరీ హార్డ్ వాయిస్. సో ఇవన్నీ బిహైండ్ నాకు వినిపించేవి. సో నేనెవరో తెలియని పర్సన్స్ కూడా నా వాయిస్ ఈజ్ ఎ డ్రాబ్యాక్. పార్టీలకు వెళ్తే సడన్గా నేను ఏదైనా మాట్లాడంగానే ఇలా చూస్తారు అందరూ ఆడ్గా. సో నేను చాలా తక్కువ మాట్లాడేదాను ఒకప్పుడు. యూట్యూబ్ వన్ సెకండ్ బ్రేక్ సారీ. పర్లేదు పర్లేదు పర్లేదు, జనాలకు తెలుస్తుంది ఇప్పుడు, అలాంటి వాళ్ళందరికీ తెలుస్తుంది. యా, యూట్యూబ్ పెట్టాక ఏంటంటే ఫస్ట్ కామెంట్ నాకు మీ వాయిస్ చాలా బాగుంది అంటే, అగైన్ ది స్టార్టెడ్ టీజింగ్ మీ అనుకొని నేను వీడియోస్ చేయకూడదు అనుకున్నా. ఆ తర్వాత నాకు ఆ 600-800 అట్లా అవుతా ఉన్నప్పుడు ఛానల్ సడన్గా మానిటైజ్ అయ్యి, మానిటైజ్ అయినాక యూట్యూబ్ అల్గారిథం మెనీ పీపుల్కి రీచ్ చేస్తుంది. థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్, మీ వాయిస్ బాగుంది, వాయిస్ బాగుంది. అసలు లిటరల్గా ఏడ్చేసాను అనమాట ఇంట్లో. సో ఇట్స్ అ రియల్, నిజంగా నా వాయిస్లో నా ప్రాబ్లం లేదు. సో చాలామంది అంటారు అమ్మాయికి అబ్బాయి వాయిస్ వచ్చిందని అవుతారు అన్నమాట. డెఫినెట్లీ బ్రేక్ కావాలి. సో యూట్యూబే మాకు యాక్చువల్గా చాలా నేర్పించింది. నేను లైఫ్లో నేర్చుకున్న ప్రతి లెసన్ని ఒక మోటివేషనల్ వీడియో కానివ్వండి, ఒక ఫన్నీ కాన్సెప్ట్లో కూడా ఎండింగ్ ఒక మోరల్ ఇస్తాము. దానికి రీజన్ ఒకటే, మేము పడ్డ ప్రతి కష్టం వెనక ఎంతో స్ట్రగుల్ ఉంది కదా, దానివల్ల మనం నేర్చుకుంది ఏంటి, స్టాండప్ అయి ఉంటాం, పడిపోయి మళ్ళీ లెగవటం. సో మన వీడియో చూసేవాళ్ళు ఫ్యాషన్ ఇష్టపడాలి, 5 మినిట్స్ హ్యాపీనెస్ని కామెడీని ఎంజాయ్ చేయాలి, దెన్ వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళడానికి ఒక స్టెప్ అవ్వాలి. ఈ మూడింటిని యాడ్ చేసి నేను కంటెంట్స్ క్రియేట్ చేస్తున్నాను. సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఆ వీడియోకి 1 వీక్ ఆఫ్టర్ మాకు ఇండియా ట్రిప్ ఉంది. సో మేము షాక్ తిన్నాం, పీపుల్ ఇన్ని రోజులు మమ్మల్ని ఇలా అనుకున్నారా అని. ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే నా సర్ప్రైజ్, గోల్డెన్ స్పూన్తో పుట్టారు మీరు అనుకున్నాము, అందుకని మీ వీడియోస్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేయలేదు. అండ్ కొంతమంది చెప్పారు చూడంగానే డిస్లైక్ కొట్టేస్తామని చెప్పారు. అప్పుడు నాకు బాధ వేసింది ఏంటంటే వాళ్ళు ట్రూత్ చెప్పారు, రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయినందుకు హ్యాపీ అనిపించింది. నాకు ఇంకోటి బాధ వేసింది ఏంటంటే, ఒక పర్సన్ కష్టపడి యాక్ట్ చేసి వాళ్ళ టాలెంట్తో సంథింగ్ 10 మంది నవ్వించడానికి మనం ట్రై చేస్తున్నప్పుడు కేవలం ఆ పర్సన్కి బ్యాక్గ్రౌండ్ ఓ దే గాట్ సో మచ్ మనీ అనేసరికి డిస్లైక్ కొట్టకూడదు కదా. సో అది జడ్జ్ ఎలా చేస్తారంటే, బుక్ ఫస్ట్ పేజ్ చూసి క్లైమాక్స్ జడ్జ్ చేస్తున్నారు. సో అది నాకు తప్పు అనిపించింది. అప్పుడు మేము ఒకటే అనుకున్నాం అనమాట, మనం చెప్పినందుకు 10 మందికి యూజ్ అవుద్దో లేదో తెలియదు, కానీ పీపుల్ ఇన్ని రోజులు చూడని వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు, ఇన్ని రోజులు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 40,000 మంది 1 వీక్లో సబ్స్క్రైబ్ చేశారు. 40,000, సూపర్. కానీ నాకు అందుకు హ్యాపీ అనిపించలా. నాకు అనిపించింది ఈ 40,000 మంది నెగిటివ్గా అనుకున్నారు ఫస్ట్లో, అందుకు బాధేసింది. ఒకటే చెప్పాము, మేము గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు, కానీ గోల్డెన్ స్పూన్ని మేము తయారు చేసుకున్నాం, అదొక్కటి ప్రూవ్ చేసుకోగలిగాం. Yes, yes. So, మీరు యూకేలో ఓన్ హౌస్ తీసుకున్నారు కదా, అది దానికి కూడా మీరు చెప్పారు ఆ ప్లేస్ లో ఎంత స్క్వేర్ యార్డ్స్ ఉండాలి, ఎంత ఉండాలి. అదేంటంటే ఫస్ట్ టైం ఇల్లు కొన్నప్పుడు ఒక చిన్న ఇల్లు కొన్నాము, అది ఒక 4 ఏళ్ల తర్వాత అమ్మేస్తే ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ ని డిపాజిట్ చేసి కొంచెం పెద్ద ఇల్లు కొన్నాం. అది 4 ఇయర్స్కి అమ్మేస్తే దానికి చాలా ప్రాఫిట్ వచ్చింది. అది అమ్మేసి డ్రీమ్ హౌస్ లాగా ఒక ఇష్టమైన ఇల్లు, డ్రీమ్ హౌస్ అంటే ఇంకా అందులోనే బేసిక్ గా మా ఓల్డేజ్ హోమ్ కూడా అదే, అలా ఒకటి తీసుకున్నా. చాలా హ్యాపీగా ఉంది, మై బెస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు ఇది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్యూట్ ఫ్యామిలీ, మంచి బాండింగ్ వాల్యూస్ అన్నీ కూడా మీ వీడియోస్లో ఎలా అయితే చూపిస్తున్నారో, మనం ఎక్కడున్నా కూడా మన కల్చర్ కూడా మనకి ఇంపార్టెంట్ అనేది అద్భుతంగా చూపించారు. అండ్ పిల్లలతో బాండింగ్ చూపించారు, హస్బెండ్ వైఫ్ బాండింగ్ చూపించారు. సో ఇలాగే మా అందరికీ కూడా ఇంకా చాలా చాలా
ఇన్స్పిరేషన్గా ఉన్న వీడియోస్ ఇంకా మీరు చేయాలని, మా లాంటి వాళ్ళం అందరం ఎప్పుడూ మీకు సపోర్ట్ ఉంటూనే ఉంటామని, ఇంకా ఎంతోమంది మిమ్మల్ని ఫాలో అవుతూ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మధు గారు. నైస్ టాకింగ్ టు యూ.